السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وحاجه قومه قال تحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما أفلا تتذكرون وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينزل به عليكم سلطانا فأي الفريقين أحق بالأمن إن كنتم تعلمون الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون سورة أنعام يا آياتلو سورة نمبر 6 آيات نمبر 80 81 82 آياتلو హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహిస్సలాం వారు తౌహీద్ యొక్క సందేశం ఇచ్చిన తర్వాత ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో వాదోపవాదనలు ప్రారంభించారు. ఆ వాదోపవాదనలు ఏమిటి? వహాజ్జహు ఖౌముహు, ఆయన జాతి వారు ఆయనతో పిడివాదానికి దిగిపోయారు. ఏ విషయంలో? అల్లాహ్తో పాటు ఇతరులు కూడా దైవాలు ఉన్నారని చెప్పి. ఎలాగైతే మనం గతంలో విన్నాం, విగ్రహాలని పూజించేవారు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నాన్నగారు, ఆయన జాతివారు. అలాగే నక్షత్రాలని పూజించేవారు ఉన్నారు, సూర్య చంద్రుల్ని పూజించేవారు ఉన్నారు, సృష్టి రాసుల్ని పూజించేవారంతా కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిపై కలబడిపోయారు, పిడివాదానికి దిగిపోయారు. హాలతు హాజ్జూని ఫిల్లాహి, ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, అల్లాహ్ కోసం నాతో మీరు వాదిస్తున్నారా? అల్లా విషయంలో, సృష్టినంతటినీ సృష్టించి పరిపాలిస్తున్నటువంటి ఆ స్వామి గురించి మీరు నాతో వాదిస్తున్నారా? ఒకది హదాని, ఆయన నాకు సన్మార్గం ప్రసాదించాడు. వలా అఖాఫు మా తుషరికు నబిహి ఇల్లా అయ్యషా రబ్బీ షయా, మీరు భాగస్వాములుగా కల్పిస్తున్నటువంటి మిథ్యాదైవాలతో నాకు ఏ విధమైనటువంటి భయం లేదు సుమా. అల్లా తలుచుకున్నది అది ఎలాగా జరుగుతుంది? ఒకవేళ అల్లాహే నాకు ఏదైనా నష్టం కలిగించాలి అనుకుంటే నష్టం చేయగలడు, కానీ మీరు ఆరాధిస్తున్నటువంటి మిథ్యా దైవాల గురించి నాకు ఏమాత్రము కూడా భయం లేదు. వసియా రబ్బి కుల్ల షయిన్ ఇల్మా, నా ప్రభు అయినటువంటి అల్లాకు విస్తృతమైనటువంటి జ్ఞానం ఉంది. సమస్త విషయాల గురించి ఆయనకి సువిశాలమైనటువంటి విస్తృతమైనటువంటి జ్ఞానం ఉంది. అఫలా యతజక్కరూన్, మీరు ఇంత కూడా గ్రహించలేకపోతున్నారా అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వారితో అన్నారు. వకైఫ అఖాఫు మా అషరక్తుం వలా తఖాఫున అన్నకుం అషరక్తుం బిల్లాహి మా లం యునజ్జిల్ బి అలైకుం సుల్తాన, అయినా మీరు భాగస్వాములుగా కల్పించినటువంటి మిథ్యా దైవాలతో నేను ఎలా భయపడతాను? వాస్తవమైనటువంటి ప్రభువు సృష్టికర్త అయినటువంటి అల్లాహతోనే మీరు భయపడటం లేదు. మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ మిథ్యా దైవాల గురించి ఎటువంటి ప్రమాణం కూడా రాలేదు కదా. ఏ ప్రమాణం లేనటువంటి ఆ మిథ్యా దైవాల గురించి నేనెందుకు ఇలా భయపడతాను? ఫయ్యుల్ ఫరీకైని అహక్కు బిల్ అమన్, ఇరు వర్గాలలో, మీ వర్గము మా వర్గము, ఇరు వర్గాలలో ఏ వర్గము ప్రశాంతతను పొందుతారో, స్వర్గాన్ని పొందుతారో, సన్మార్గాన్ని పొందుతారో, ఎన్ కుంతుం తాలమూన్, మీకు తెలుసుంటే బాగుండు. ఆ తర్వాత అల్లా సుబ్హానహు తాలా స్వయంగా అంటున్నారు, అల్లదీన ఆమను వలం యల్బసు బి ఈమానహుం, వలం యల్బసు ఈమానహుం బి జుల్మిన్ ఉలాయిక లహుముల్ అమను వహుమ్ ముహ్తదూన్, ఎవరైతే విశ్వసించారో తమ విశ్వాసములో జులుం పాపాన్ని కలుషితమవకుండా కాపాడుకున్నారో వారే ప్రశాంతతను పొందుతారు. ప్రశాంతత అంటే వారే సురక్షితంగా ఉంటారు. ఎక్కడా?
ఇహములో కూడా సురక్షితంగా ఉంటారు, మరణానంతర జీవితము కూడా వారు సురక్షితమైనటువంటి నిలయంలో వెళ్తారు స్వర్గంలో. ఎవరు ఎవరైతే అల్లాహతో పాటు అల్లాహ్ యొక్క విశ్వాసంతో పాటు పాపాన్ని కలుషితమవకుండా చూసుకుంటారు మరియు వారే సన్మార్గాన్ని పొందుతారు. ఉలాయిక లహుముల్ ఆమను వహుమ్ ముహ్తదూన్, వారే సన్మార్గాన్ని పొందుతారు. ఇక్కడ సహాబాకు సందేహం వచ్చింది. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాసములో పాపము కలుషితం అవ్వకూడదు అంటే ఈ విశ్వములో ఎవరున్నారు పాపము చేయని వారు అని ప్రశ్నించారు. సహీ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 32. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాను వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ఖాల లమ్మా నజలత్ అల్లదీన్ ఆమను వలం యల్బసు ఈమానం బిజుల్మిన్, ఎప్పుడైతే ఈ ఆయత దిగిందో, అల్లదీన్ ఆమను వలం యల్బసు ఈమానం బిజుల్మిన్, ఎవరైతే తమ విశ్వాసములో ఏ విధమైనటువంటి పాపము కలుషితం అవ్వకుండా కాపాడుకుంటారో వారే సురక్షితంగా ఉంటారు, వారే రుజుమార్గం పొందుతారు అనే ఈ ఆయత దిగిన తర్వాత సహచరులు సహాబా అడిగారు, హాల అసాబు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అయ్యునా లం యజ్లిము, మాలో ఎవరున్నారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాపము చేయని వారు? ప్రతి మానవునితో పాపం అనేది సహజంగా జరుగుతుంది కదా అని ప్రశ్నించారు. అప్పుడు అల్లా సుబ్హాను తాలా అర్షిపై నుండి స్పందించాడు, మరొక ఆయత్ దింపాడండి. ఈ ఆయత్ యొక్క వివరణ చెప్పటానికి, వ్యాఖ్యానించటానికి, ఫాన్జలల్లాహు తాలా, అల్లా సుబ్హాను తాలా సూర్య లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత్ నంబర్ 13 దింపాడు, ఇన్న షిర్కల జుల్ముల్ అజీమ్, పాపం అంటే ఇక్కడ షిర్కని అంటున్నాడు అల్లా సుబ్హాను తాలా. జులుం అనే పదం అల్లా సుబ్హాను తాలా వాడాడు. జులుం అంటే షిర్క్, పాపాలన్నింటిలో అతి గొప్ప పాపము, మహాపాపము, క్షమించరాని పాపము షిర్క్ అని అల్లా సుబ్హాను తాలా అన్నాడు. జుల్మున్ అజీమ్, మహాపాపము షిర్క్ అని అల్లా సుబ్హాను తాలా వెంటనే అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాంతో వాదించినటువంటి వాదులాటలో అల్లా సుబ్హాను తాలా ఇరు వర్గాలలో, ఆ వర్గము గొప్పది, ఏ వర్గమైతే షిర్క్ అనే మహాపాపము నుండి దూరం ఉన్నారు వారే సురక్షితముగా ఉంటారు ఇహ పరలోకాల్లో, వారే సన్మార్గాన్ని పొందుతారు, రుజుమార్గాన్ని పొందుతారు. మరి ఆ తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అక్కడ ఉన్నటువంటి, ఆ కాలంలో ఉన్నటువంటి బాబిల్లో ఇరాక్లో ఉన్నటువంటి రాజుతో ఘర్షణ ప్రారంభమైపోయింది, రాజుతో వాదోపవాదనలు ప్రారంభమైపోయి రెండో సూరా సూరే బఖరా ఆయత్ నంబర్ 253లో వస్తుంది. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహిస్సలాం వారు ఆ రాజుతో వాదోపవాదనికి దిగారు. అలం తర ఇలల్లది హాజ్జ ఇబ్రాహీమ ఫీ రబ్బీ అన్ ఆతాఉల్లాహుల్ ముల్క్, అల్లా సుబ్హాను తాలా గొప్ప రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఆ రాజు ఇబ్రాహీం అలైహిస్సలాంతో వాదోపవాదనికి దిగాడు. ఏమని వాదించాడు? ఇద్ ఖాల ఇబ్రాహీము రబ్బీ అల్లది యుహీ వయుమీత్, ఇబ్రాహీం అలైహిస్సలాంతో అడిగాడు నీ ప్రభు ఎవరని. ఫీ రబ్బీహి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రభువు గురించి అక్కడ ప్రశ్నించాడు. ఇద్ ఖాల ఇబ్రాహీము రబ్బీ అల్లది యుహీ వయుమీత్, ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు నా ప్రభు జీవన్ మరణాలనిచ్చువాడు, పుట్టించువాడు గిట్టించువాడు, జీవన్ మరణాలనిచ్చువాడే నా ప్రభు అని చెప్పి అన్నాడు. వెంటనే ఆ రాజు ఖాలానా ఉహీ వౌమీత్, నేను కూడా జీవన్ మరణాలనిస్తాను. సభలో ఉండే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఉరికంబానికి ఎక్కి చంపేశాడు మరియు అన్నాడు చూడు మరణము నా చేతిలో ఉంది, అలాగే జీవము కూడా నా చేతిలో ఉంది. మరొక వ్యక్తితో అన్నాడు ఈ వ్యక్తిని కూడా నేను చంపగలను కానీ ఈ వ్యక్తిని నేను జీవితం ఇస్తున్నాను, లైఫ్ ఇస్తున్నాను, పో వెళ్ళిపో అన్నాడు. చూసావా జీవన్ మరణాలు నా చేతిలో కూడా ఉన్నాయి అన్నాడు ఇబ్రాహీం అలైహిస్సలాంతో. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు హాల ఇబ్రాహీము ఫైన్నల్లా యాతి బిషమ్సి మినల్ మషరికి ఫాతి బిహా మినల్ మగ్రిబ్, ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు సరే రాజా నీ చేతిలో జీవన్ మరణాలు ఉన్నాయి అన్నావు కదా, సరే అంత పని చేయవలసిన అవసరం లేదు కానీ నా ప్రభువు సూర్యుణ్ణి ఆది నుండి తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు, నీవు ప్రభువు కదా పడమటి నుండి ఉదయింపజేయి. ప్రభు ఇతల్లది కఫర్, తోక ముడుచుకొని పారిపోయాడు. ఆ రాజుకు తెలుసు సూర్యుడిని పడమటి నుండి ఉదయింపజేయటము నా పని కాదు కదా, ఎవరి పని కూడా కాదు, ఎవరు కూడా చేయలేరు, అది ఆ ఒక్కడి చేతిలోనే ఉంది, ఆయనే అది చేయగలడు, మరి ఎందుకు నమ్మలేదు? వల్లాహు లా యహ్దిల్ ఖౌమజ్ జాలిమీన్, అల్లా సుబ్హాను తాలా అటువంటి గర్విష్ఠులు అటువంటి మహాపాపాత్ములు నేనే దేవుణ్ణి అని చెప్పి ప్రకటించుకునే వారికి ఎంత మాత్రము సన్మార్గం ప్రసాదించడం, అయితే వాడిలో గర్వం వచ్చేసింది, గర్వము కారణముగానే నిజమైనటువంటి దైవాన్ని నమ్మలేదు. కాబట్టి షిర్క్ చేసేవాడు ఇక్కడ కూడా సురక్షితంగా ఉండలేడు, మరణానంతరము పరలోకంలో కూడా సురక్షితంగా ఉండలేడు. కాబట్టి షిర్క్ అనే మహాదారుణమైన పాపం నుండి దూరంగా ఉండండి, లేకపోతే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయన్నారు. దానినే మనము అకీదా అంటాము. అకీదాలో రెండు భాగాలున్నాయి,
ఒకటి విశ్వాసము, రెండు ఆచరణ. విశ్వాసముతో పాటు ఆచరణ కూడా ఉండాలి. దైవం అనేవాడు అద్వితీయుడని నమ్మిన తర్వాత ఆచరణాత్మకమైన జీవితంలో కూడా ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ ఉండాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా 18వ సూరా సూరే కహఫ్ ఆయత్ నంబర్ 110లో ఏమంటున్నారు, ఫమన్ కాన యర్జు లికా రబ్బీ ఫల్యఅమల్ అమలన్ సాలిహన్ వలా ఉష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహద. ఎవరైతే తమ ప్రభువుని కలుసుకోవాలని నమ్మకము కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, తీర్పు దినం నాడు అల్లాహ్ను కలవాలని చెప్పి నమ్మకం కలిగి ఉన్నారు, ఫల్యఅమల్ అమలన్ సాలిహ, వారు సదాచరణ చేయాలి. ఆ సదాచరణ ఏమిటి, వలా ఉష్రిక్ బిఇబాదతి రబ్బీ అహద, తమ ప్రభు యొక్క ఆరాధనలో మరింకెవ్వరికి కూడా భాగస్వాములుగా కలపకూడదు. చివరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కూడా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా 39వ సూరా సూరే జుమర్ ఆయత్ నంబర్ 65లో, వలకద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ ఖబ్లిక లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిమీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ వైపుకి, నీకంటే ముందు ప్రజల వైపుకి, నీకంటే ముందు ప్రవక్తల వైపుకి నేను దైవవాణిని పంపాను, వహీని పంపాను. ఒకవేళ నీవు కూడా షిరిక్ చేస్తే నీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి, నీవు కూడా నష్టపోయే వారిలో చేరిపోతావు. అందుకే షిరుకు చేసే సమూహము మరియు షిరుకు చేయకుండా తౌహీదుపై ఉండే సమూహము రెండు సరి సమానము కాలేరు. లా యస్తవి అస్హాబున్ నారి వస్హాబుల్ జన్నా, అస్హాబుల్ జన్నతి ఉముల్ ఫాయిజూన్. నరకవాసులు స్వర్గవాసులు సరి సమానము కారు. స్వర్గవాసులు గొప్ప సాఫల్యం పొందువారు. అల్లాహ్ సుబ్హానహు తాలాకి కావలసినటువంటిది స్వచ్ఛమైనటువంటి ధర్మం. అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్, ధర్మం అనేది అల్లాహ్ కొరకు స్వచ్ఛంగా ఉంచండి, కలుషితం చేయకండి. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి పద్ధతి, సున్నతి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏకాగ్రతతో అల్లాను ఆరాధించారు. కాబట్టి ధర్మములో ఎవరిని కూడా మీరు భాగస్వాములుగా కలపకండి, కలుషితం చేయకండి ధర్మాన్ని. ధర్మంలో ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచండి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలాగైతే స్వచ్ఛమైన పాలిస్తున్నాడు, కలుషితం లేనటువంటి పాలు, ఇటుపక్క నుండి అందులో పేడ కానీ, అటుపక్క నుండి మూత్రం కానీ, మరొక పక్క నుండి రక్తం కానీ కలవకుండా స్వచ్ఛమైన పాలు ఎలాగైతే ఇస్తున్నాడో మీరు ఆరాధన కూడా స్వచ్ఛంగా అల్లాహ్కు చేస్తూ ఉండండి. ఆయన ఆరాధనలో ఎవరిని కూడా భాగస్వామ్యం కలపకండి. ఇదే మాట చెప్పటానికి సమస్త ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు. అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్, స్వచ్ఛమైన ధర్మము అనే ఆ ఆయత్ 39వ సూరా సూరే జుమర్లో ఆయత్ నంబర్ 2-3 ఉంటుంది. 16వ సూరా సూరే నహల్ ఆయత్ నంబర్ 36లో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు, వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అని బదుల్లా వజతని బుత్తాగు, ప్రతి జాతిలో మేము ప్రవక్తల్ని పంపాము. ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశం ఒక్కటే, అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండండి, వజతని బుత్తాగూత్, తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరంగా ఉండండి, దాన్ని నిరాకరించండి, తిరస్కరించండి. తాగూత్ అంటే సృష్టి యొక్క ఆరాధన, శైతాన్ యొక్క ఆరాధనను తిరస్కరించండి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆరాధనలోనే స్థిరంగా ఉండండి. ఇదే మాట సమస్త ప్రవక్తలు చెప్పారు. 7వ సూరా సూరల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ 59, 65, 73, 85 నాలుగు ఆయతుల్లో కూడా ప్రవక్తలు చెప్పింది ఒకటే. హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు కూడా అదే అన్నారు, యా ఖౌమి ఉదుల్లా మాలకు మిన్ ఇలాహిన్ గైరు, ఓ నా జాతి ప్రజలారా అల్లాహ్ను ఆరాధించండి, అతను తప్ప మరొక ఆరాధనే మీకు లేడు. ఇదే మాట హూద్ అలైహిస్సలాం అన్నారు, ఇదే మాట సాలిహ్ అలైహిస్సలాం అన్నారు, ఇదే మాట షోయబ్ అలైహిస్సలాం అన్నారు. ఈ నాలుగు ఆయత్తులు నలుగురు ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఇదే తౌహీద్, ఏకత్వము. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహిస్సలాం వారు చెప్పినటువంటి మాట కూడా అదే. అయితే చాలామంది ఏమనుకుంటారు, నమ్రూద్కి అల్లాహ్ గురించి తెలియదా? తెలుసు, తెలుసు. అందుకే కదా అక్కడ సమాధానం లేకుండా వెళ్ళిపోయాడు. సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు అల్లా, నీవు పడమటి నుండి ఉదయింపజేయి సూర్యుడిని అంటే అక్కడ ఎందుకు సమాధానం ఇవ్వలేదు? అక్కడ వాడికి తెలుసు ఈ పని చేసే శక్తి సామర్థ్యాలు ఒకే ఒక దైవానికి ఉన్నది, ఆయన సృష్టికర్త అయినటువంటి అల్లా. కాబట్టి అక్కడ సమాధానం ఇవ్వలేదు. ఇదే విషయము సూర ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత నంబర్ 10లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏమిటి భూమి ఆకాశాల నిర్మాత అయిన అల్లాపైనే మీకు అనుమానం ఉందా? ఎవరి కోసం అంటున్నారు? మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు, వారికి తెలుసు అల్లాహ్ గురించి. అందుకే వారిని ప్రశ్నిస్తే ఏమనేవారు చూడండి. 23వ సూరా ఒకసారి పరిశీలించండి, కుల్ లిమనిల్ అర్దు వమన్ ఫీహా ఇన్ కుంతుమ్ తాలమున్ ఆయత్ నంబర్ 84 నుండి మీరు పరిశీలిస్తూ వెళ్ళండి 89 వరకు. ఒక్కొక్క ప్రశ్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నిస్తున్నాను. కుల్ లిమనిల్ అర్దు వమన్ ఫీహా ఇన్ కుంతుమ్ తాలమున్, మీకు తెలిస్తే చెప్పండి ఈ భూమి ఎవరిది, ఈ భూమిలో ఉన్నవన్నీ కూడా ఎవరివి, పర్వతాలు, సముద్రాలు, వృక్షాలు, నదులు,
సృష్టి రాశులన్నీ కూడా జీవరాశులు అన్నీ కూడా సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నీ సమస్తము ఈ భూమిలో ఉన్నవన్నీ కూడా ఎవరివి సయకూలూన లిల్లా మక్కాలో ఉన్నటువంటి ముషరికులు 360 విగ్రహాలని పూజించే ఆ ముషరికులు కూడా ఏమనేవారు అల్లాహ్వి సృష్టికర్తవి ఆయనే సృష్టించాడు ఇవన్నీ కూడా అంటే తౌహీద్ రుబూబియత్ అనేది ప్రతి వారు కూడా ఒప్పుకునేవారు ఆ కాలంలో కాకపోతే ఆస్తికులు ఒప్పుకునేవారు ఆరాధించేవారు కాదు నాస్తికులు అక్కడ ఒప్పుకునేవారు కాదు ఎందుకంటే వారి హృదయంలో మట్టుకుండేది నాస్తికుల హృదయంలో కానీ బయట అహంకారానికి గర్వము కొద్దీ వారు తిరస్కరించేవారు నమ్ము తిరస్కరించాడు కదా గర్వము నేను ఇంత గొప్పవాడిని అని చెప్పి గర్వం ఉంది ఆ గర్వం కారణంగా వాడు బయటకు రానివ్వలేదు ఆ మాట లోనలోనే దాసి అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా ఏమంటున్నారు మక్కా ముషరికులు ఇవన్నీ కూడా అల్లాహ్వే భూమి మరియు భూమిలో ఉన్నవన్నీ కూడా సృష్టికర్త అయినటువంటి ఆ దేవునివే సృష్టి అల్లాదే అంటున్నారు కుల్ అఫలా తదక్కరు మరి ఎందుకు మీరు గ్రహించడం లేదు ఈ విషయము ఇవన్నీ ఆయనమైనప్పుడు ఆయన్ని ఎందుకు ఆరాధించడం లేదు రెండో ప్రశ్న కుల్ మర్ రబ్బు సమావాతి సబి వల్ అర్దు వమన్ ఫీహిన్న కుల్ మర్ రబ్బు సమావాతి సబి ఓ రబ్బుల్ అర్షిల్ అజీమ్ చెప్పండి సప్త ఆకాశాలు ఎవరివి ఎవరు సృష్టించారు సప్త ఆకాశాలు మరియు ఆకాశాలపైన ఉన్నటువంటి సింహాసనము అర్ష్ దానికి ప్రభు ఎవరు సయకూలూన లిల్లా మక్కా ముషరికులు 360 విగ్రహాలని పూజించే ముషరికులు కూడా అల్లాహ్దే అనేవారు కుల్ అఫలా తత్తఖూన్ మరి ఎందుకు ఆయన్నే మీరు ఆరాధించడం లేదు మరలా ప్రశ్నించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుల్ మన్ బియదిహి మలకూతు కుల్లి షైన్ వహువ యుజీరు వలా యుజారు అలైహి ఇన్ కుంతుమ్ తాలమున్ ఎవరి చేతిలో ఉంది భూమి ఆకాశాల యొక్క సామ్రాజ్యము మలకూతు కుల్ల షైన్ వహువ యుజీరు వలా యుజారు అలైహి సమస్తము ఆయనపై ఆధారపడి ఉంటాయి ఆయన ఎవరిపై కూడా ఆధారపడడు ఇన్ కుంతుమ్ తాలమున్ చెప్పండి ఎవరు ఆసక్తి సామర్థ్యాలు గలవాడు సయకూలూన లిల్లా ఆయన అల్లాహే అని అన్నారు అంటే భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యం ఎవరి చేతిలో ఉంది ఆయన చేతిలో ఉందని ఒప్పుకున్నారు ఆయన ఎవరిపై కూడా ఆధారపడడు ఎటువంటి వాడైనా సరే ఆయనపై ఆధారపడవలసింది ప్రతి వారు ఆయనపై ఆధారపడవలసింది ఆయన మాత్రం ఎవరిపై కూడా ఆధారపడ్డు ఆయన ఎవరు ఆయన అల్లా అని చెప్పి ఒప్పుకుంటున్నారు సృష్టికర్త అయినటువంటి దైవమే కుల్ ఫాన్నా తుసహరూన్ మరి మీకు ఏ మోసపూరితమైనటువంటి మాట ఇలా మిమ్మల్ని మోసపుచ్చింది సృష్టికర్త అయినటువంటి దైవం నుండి మరల్చేసింది అని చెప్పి ప్రశ్నించారు ఫిరౌన్ విషయం మనం చూసినట్టయితే ఫిరౌన్కు కూడా తెలుసు అవును ఫిరౌన్కి తెలుసు సృష్టికర్త అయినటువంటి దైవం మాత్రమే దేవుడు అని చెప్పి ఆయనే అల్లాహ్ అని చెప్పి కానీ ఎందుకు తిరస్కరించాడు అహంకారము గర్వము కారణంగా అన రబ్బుకుముల ఆలా నేనే అందరికంటే పెద్ద ప్రభువుని అని డాబు చేసేవాడు కాబట్టి అహంకారం కొద్దీ వాడు తిరస్కరించేవాడు 27వ సూరా సూరే నమల్ అందులో హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ వైపు నుండి తీసుకొచ్చినటువంటి అనేకమైన అద్భుతాలు వాడి ముందు వేసి చూపించారు ఎందుకు తిరస్కరించాడు 14 ఆయత్తుల్లా అంటున్నారు సూర్య నమల్లో 27వ సూరాలు నిజానికి వారి మనసులు సత్యాన్ని నమ్మినప్పటికీ అన్యాయం అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు కాబట్టి ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో చూడు ఏమయ్యాడు చివరికి వాడు నాశనమైపోయాడు ఫిరౌను సముద్రంలో మునిగిపోతూ అప్పుడన్నాడు కాల ఆమంతు అన్నవు లా ఇలాహ ఇల్లల్లది ఆమనత్ బి బను ఇస్రాయిల్ నేను విశ్వసిస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు ఆ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను ఏ దేవుణ్ణి అయితే బను ఇస్రాయిల్ నమ్మేవారు అని చెప్పి ప్రకటిస్తున్నాడు కానీ అల్లా అంటున్నాడు అల్లాన్ ఇప్పుడు నువ్వు నమ్ముతావు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తావు ఇప్పటి వరకు దాచిపెట్టావు నీ మనసులో కాబట్టి వాడికి తెలుసు సృష్టికర్త అయినటువంటి దైవం మాత్రమే నిజమైనటువంటి ఆరాధ్య దైవం అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి గొప్ప గుణపాఠం చెప్పాడు 17వ సూరా కూడా చూసుకోండి సూరే బనీ ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 102 మూసా ఇలా సమాధానం ఇచ్చాడు ఫిరౌన్ ఈ గొప్ప సూచనలు నేను తీసుకొచ్చాను ఈ సూచనలు భూమి ఆకాశాల ప్రభువు తప్ప వేరొకరెవరు కూడా తీసుకురాలేరన్న విషయం నీకు తెలుసు కదా ఓ ఫిరౌన్ నిశ్చయంగా నువ్వు వినాశనానికి అంటే నువ్వు నాశనమయ్యావు ఎందుకు ఈ విషయాన్ని తిరస్కరించి నువ్వు నాశనమయ్యావు ఏ విషయాన్ని సృష్టికర్తను తిరస్కరించి ఈ భూమిలో ఎంతమంది గొప్ప గొప్ప వారు ఉన్నారు రాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు వారికి ఇవన్నీ కూడా ఎవరి వద్ద నుండి దొరికాయి ఆ విషయం వారు మర్చిపోయారు ఆ విషయం వారు విస్మరించారు వారి వద్ద ఉన్నటువంటి పదవులు గొప్ప గొప్ప ఓహదాలు ధనరాశులు అవన్నీ చూసి వారి మురుసుకుపోతున్నారే కానీ
అవన్నీ ప్రసాదించినటువంటి వాడు ఎవరనే విషయాన్ని వారు ఎప్పటికి కూడా పరిశీలించలేకపోయారు. కాబట్టి వారికి వినాశనం తప్ప మరొకటి ఉండదు. వారు ఇక్కడ కూడా నాశనం అవుతారు, పరలోకంలో కూడా వారు నాశనమైనటువంటి నివాసంలో వారు చేరిపోతారు. దారల్ బవార్ అని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. నాశనమయ్యే నివాసం అది, అక్కడికి చేరుతారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరికైతే రాజ్యాధికారాలు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు తాలా, ఆ రాజ్యాధికారాలు ఇచ్చినటువంటి వాడు ఎవరో అది గమనించాలి, లేకపోతే వాడు ఎప్పటికైనా సర్వనాశనం అవుతారు. నమ్రూద్ ఎలా నాశనమయ్యాడు, ఫిరౌన్ ఎలా నాశనమయ్యాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, కులిల్లాహుమ్మ మాలికల్ ముల్క్ తుతిల్ ముల్క మన్ తషా వ తన్జిల్ ముల్క మిమ్మన్ తషా వ తుహిజ్జు మన్ తషా వ తుజిల్లు మన్ తషా బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షయ్ఇన్ ఖదీర్. ఏమంటున్నాడు ఆయతుల్లాహ్ సుబ్హానహు వ తాలా, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అల్లాహ్ విశ్వరాజ్యాధిపతి, నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు, నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవం వసంగుతావు, నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు, సమస్త మేళ్లు నీ చేతిలోనే ఉన్నాయి, నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపైన అధికారము కలవాడు. మాలికల్ ముల్క్ రాజ్యాధికారాలు ఇస్తున్నటువంటి వాడు ఎవరు అనే విషయము వారు పరిశీలించలేదు. కాబట్టి గొప్ప గొప్ప వారు, మహామహారాజులు చక్రవర్తులు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవారు కూడా వారు చివరికి వారు ఇక్కడ వినాశనం పొందుతున్నారు, నాశనమవుతున్నారు. అక్కడ కూడా వారు నాశనమయ్యే నివాసంలో చేరిపోతారు. అల్లాహ్ సుబ్హానహు తాలా అందుకే ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహి సలాం వారి ద్వారా వారి వాదనలో సత్యమైనటువంటి మాటను స్థాపించాడు. అదే యుసబ్బితుల్లాహుల్లదీన ఆమను బిల్ ఖౌలి సాబిత్, లా ఇలాహ ఇల్లల్లా అనే పదము, ఆ మాటను అల్లాహ్ సుబ్హానహు తాలా స్థాపించాడు. అదే విషయాన్ని సమస్త ప్రవక్తలు తీసుకొచ్చాడు, అదే మాటని. చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అదే సందేశము భూప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు ఇవ్వటానికి వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తున్నట్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ షిర్క్ అనే దారుణమైన పాపం నుండి సర్వ మానవులను కాపాడు. సర్వ మానవ జాతి తౌహీద్ అనే ఏకత్వాన్ని తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ ఈ ప్రపంచంలో ఎంతోమందికి నువ్వు రాజ్యాలు ఇచ్చావు, రాజ్యాధికారాలు ఇచ్చావు, గొప్ప గొప్ప పదవులు అధికారాలు ఇచ్చావు, అనేకమైనటువంటి ధనగారాలు ఇచ్చావు, వారందరికీ ఇవన్నీ నీవే ప్రసాదించావని, ఇది నీ వరాలని నీ ప్రసాదితాలని తెలుసుకునే భాగ్యం కూడా ప్రసాదించు. తెలుసుకున్న తర్వాత నిన్ను ధ్యానిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామస్మరణలోనే మరణించే భాగ్యం కూడా ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.